सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। वीडियो वे बेबी मूवमेंट्स अन्ना। सो बेबी मूवमेंट्स नीन ऑलरेडी चाला वीडियो शेयर चसाजे बेबी मूवमेंट्स अनेपड़ी तू उ दादी टापिक मैं माटडकदा। सो चेस्ट का डाउट उल्लिदी प्रॉब्लम अटदन। सो मन को आलरे एक्सपीरियंस मन की चनू उ सो यूजफुल अल्कि इध चाल इंपारटेंट अटन। सो वाले वीडियो अनेर चू उ सो एवरक वस्तूंटे एक्वट फस्ट टाइम प्रेग्नसी आने वाले खचिता वस्तू उ मूवेंट्स अंदर मूवेंट्स अट्ठा ంటూ సో నేను ఆల్రెడీ దీని మీద ప్రాక్టికల్ గా కూడా మూమెంట్స్ అనేవి ఎలా తెలుస్తాయి అనేది ఒక బెలూన్ లో వాటర్ పోసి చూపించాను, అండ్ వాటర్ బాటిల్ తో చూపించాను, అన్ని రకాలుగా ప్రయోగాలు ఒక బాల్ ని ప్రెస్ చేసి చూపించాను। సో ఇలా మూమెంట్స్ ఎలా తెలుస్తాయి అనేది అదే అన్నమాట। నేను ఆ వీడియో అనేది ఎండింగ్ లో పెట్టడానికి ట్రై చేస్తాను, లేదంటే వీడియోస్ లోకి వెళ్లి చూడండి కనిపిస్తుంది మీకు। అండ్ మూమెంట్స్ అనేవి ఎలా తెలుస్తాయి, ఎప్పటి నుంచి తెలుస్తాయి అనేది ఈ రోజు టాపిక్। सो इदी मूवमेंट्स तेलियडमने फोर मंथ्स थ्री मंथ्स नीचे कूड़ा उठाई का अर्थम अवदी अर्थम सर के सिक्स मंथ्स सिक्स एंड हाफ मंथ्स वरकु पड़ता उंटदी। सो खच्चितंग मूवमेंट्स अने बैठक की तेयली आने सिक्स मंथ्स वरुक वेट चाहिए। सिक्स मंथ्स की लपेदनि बेबी हेल्दी उर्धम सिक्स मंथ्स तरवा तरवा बेबी हेल्दी उड़ी మీకు అర్థం అవదన్నమాట। మీకు బయటికి స్పష్టంగా కనిపించడానికి కొంచెం టైం పడుతది, కానీ లోపల బేబీ మూమెంట్స్ అనేవి కరెక్ట్ గా ఇస్తూనే ఉంటది। సో అసలు మూమెంట్స్ తెలియట్లేవు అనుకుంటే మీకు టిఫా స్కాన్ చూసుకోండి, అందులో ఉమ్మ నీరు బాగుందా అండ్ బేబీ హెల్దీగా ఉందా లేదా చూసుకొని ఆ టైం లో బేబీ బాగుంది అనుకుంటే మూమెంట్స్ బయటికి తెలియకున్నా ఏం కాదు, మీకు లోపల తెలుస్తున్నాయని అర్థం। కొంతమందికి ప్లెజెంటా అనేది పోస్టీరియర్ ఉంటది, బేబీకి పైకి పొట్ట ఇలా ఉంటే బేబీ ఇక్కడ ఉంటే మిడిల్లో ఉంటుంది, అంటే ప్లెజెంటా ఉండేసరికి మూమెంట్స్ ఇక్కడిక్కడ ఇస్తుంటే ఈ ప్లెజెంటా అడ్డుగా ఉంటుంది కదా, బయటికి మూమెంట్స్ కనిపించవన్నమాట, అందుకు మీకు కొంచెం లేటుగా తెలుస్తూ ఉంటాయి। అండ్ కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మూమెంట్స్ అంటే ఏంటో అసలు ఐడియా ఉండదు కదా, సో వాళ్ళకి కూడా టైం పడుతూ ఉంటుంది బేబీ మూమెంట్స్ తెలియడానికి। నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్త్ డే రోజు నాకు మూమెంట్స్ అనేవి తెలిసాయి। సో సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి నాకు, సిక్స్ మంత్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి, సిక్స్త్ మంత్ స్టార్ట్ అయింది, ఇంకా వన్ వీక్ దగ్గరికి వస్తుంది నాకు మూమెంట్స్ తెలియట్లేవు, అసలు మూమెంట్స్ ఎందుకు తెలియట్లేవు అని ఊకే అడిగేదాన్ని డాక్టర్ని। సో ఏం కాదమ్మా, నీ టిఫా స్కాన్ అయితే బాగుంది, బేబీ కూడా బాగుంది, ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు, లోపల మూమెంట్స్ ఇస్తూనే ఉంది, నీకు అర్థం కావట్లేదని డాక్టర్ చెప్పారు। సో నాకు ఎందుకు అర్థం కావట్లేదని అదే టెన్షన్ పడేదాన్ని నాకు। సిక్స్ మంత్స్ స్టార్ట్ అయ్యాక సిక్స్త్ డే రోజు మూమెంట్ అనేది బేబీ ఇచ్చింది, దాని తర్వాత నుంచి కరెక్ట్గా నాకు మూమెంట్స్ అనేవి తెలిసేది। సో మీకు కూడా సిక్స్ మంత్స్ దాటుతుంది అనగా కూడా మీకు అసలు మూమెంట్స్ తెలియకపోతే వెయిట్ చేయండి, సెవెన్ మంత్స్ దాకా కూడా మీకు మూమెంట్స్ అనేవి రాకపోతే అప్పుడు భయపడాలి, అండ్ టిఫా స్కాన్ బాగుంటే అప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు। మీరు టిఫా స్కాన్ అంటే ఫిఫ్త్ ఎండింగ్ నుంచి సిక్స్త్ ఎండింగ్ లోపు వరకు మనకి తీస్తూ ఉంటారు, ఈ స్కాన్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు మూమెంట్స్ బయటికి తెలియకపోయినా ఏమీ అవ్వదు। సో ఖచ్చితంగా ఇలా మీకు మూమెంట్స్ ఈ టైం వరకు వెయిట్ చేస్తూ ఉండండి, మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను వీడియో చేశాను, అది చూడండి। కానీ సిక్స్ మంత్స్ వరకు కూడా మీకు మూమెంట్స్ అనేవి తెలియకపోయినా కానీ భయపడాల్సిన పని ఏం లేదు, సిక్స్ మంత్స్ తర్వాత తెలియకపోతే అప్పుడు టెన్షన్ పడండి। సో ఖచ్చితంగా డే మొత్తంలో మనకి ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఎండింగ్ అయ్యి మంత్స్ ఎండింగ్ అయ్యే కొద్దీ మూమెంట్స్ తగ్గుతాయి, కానీ మంత్స్ స్టార్టింగ్ నుంచి ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి, ఒక 10 నుంచి 30 మూమెంట్స్ వరకు కూడా ఉంటాయి। 8 మంత్స్ ఎండింగ్ నుంచి 9 మంత్స్ వరకు డేలో ఒక 9 నుంచి 10 వరకు మూమెంట్స్ ఇచ్చినా కానీ హెల్దీగా ఉన్నట్టే। సో ఖచ్చితంగా బేబీకి బయటికి మనకు కనిపించేది మూమెంట్స్ ఒక్కటే, సో దీని గురించే మనం తాపత్రయపడుతూ ఉంటాము। సో ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట, సో ఖచ్చితంగా ఎప్పటి నుంచి తెలుస్తాయి అనేది కూడా మీకు డౌట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను। సెకండ్ ప్రెగ్నెన్సీలో, ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, మీకు అర్థం అవ్వదు, సెకండ్ ప్రెగ్నెన్సీలో చూడండి, థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ నుంచే మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో బయటికి తెలవడం అనేది ఈజీగా తెలుస్తూ ఉంటాయి। సో ఖచ్చితంగా మీకు ఇలా ఉందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మూమెంట్స్ అనేవి తెలుస్తున్నాయా లేదా, ఎన్ని మంత్స్ నుంచి తెలిసాయి అనేది చెప్పండి, దాన్ని బట్టి ఇతర ఇప్పుడు స్టార్టింగ్లో నుంచి ఎవరికి తెలియట్లేవు కదా వాళ్ళకి టెన్షన్ తగ్గుతూ ఉంటుంది మీ కామెంట్స్ చూస్తే। సో మీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నాకు ఇన్ని మంత్స్ నుంచి తెలిసింది అని చెప్పండి।
సో థ్యాంక్ యూ ప్లీ. ఈరోజు డౌట్ అయితే ఇది అన్నమాట, మూమెంట్స్ గురించి. కొత్తగా తల్లి అయిన వాళ్ళకి మూమెంట్స్ గురించి ఉన్న డౌట్ అదైతే నేను కొంచెమన్నా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ప్లీజ్.